సామాజిక వివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేసి మహాత్మా జ్యోతిరావు పూలే విజయం సాధించారని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్ అన్నారు. సైద్ధాంతిక విద్యారంగంలో ఉద్యమాలను నిర్మించడం వాటి కోసం సంస్థలను నెలకొల్పి వేలాది మంది ప్రజల సమక్షంలో జ్యోతిరావు పూలే మహాత్మా అనే బిరుదుతో సత్కారం పొందారని అన్నారు. స్త్రీలు విద్యావంతులు కావాలని భావించి ఇతరులకు ఆదర్శంగా ముందు తన భార్య సావిత్రిని చదివించి 1847లో అహ్మదాబాద్లో టీచర్ ట్రైనింగ్కు పంపించినారని అన్నారు. తొలిపొద్దు భారతదేశ సామాజిక విప్లవోద్యమ పితామహుడు ప్రజల చేత మహాత్మాని గౌరవించబడినటువంటి ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ సాగ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించి వారికి జోహార్లు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు గారి పూలే యొక్క జీవిత చరిత్రను మనం అధ్యయనం చేసినట్టయితే ఈ సమాజంలో ఈ వెనుకబాటుతనానికి ఈ అజ్ఞానానికి ఈ అమాయకత్వానికి కారణం విద్యని గ్రహించి తన విద్యావంతుడై తన భార్యను కూడా విద్యావంతుడిగా తీర్చిదిద్ది ఆమెను టీచర్గా మరి ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన అందరికీ కూడా విద్యను నేర్పించినటువంటి గొప్ప పుణ్య దంపతులు వారికి ఈరోజు మా చంద్రుతి మండల కేంద్రంలో మేము నివాళి అర్పించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈతో ఈరోజు నాతో పాటు మా చంద్రుతి మండల గ్రామ ఎంపీడీసీ పుల్లి రేణుకా సత్యం గారు, కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి అజయ్ గారు, దండుగుల ఎల్లయ్య గారు, రవీందర్ రెడ్డి గారు, లింగంపల్లి నరసయ్య గారు, లింగంపల్లి బాబు, అదేవిధంగా దెప్పటి వెంకటేశం గారు కూడా పాల్గొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.